हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। राजेश टच श्रीवार इंडियन फिल्म मेकर। इतनु 1997 नुंडी मोदलुपेट्टाडु। आयन सिनी चरित्रलो आयन सिनेमालु ओक इंपैक्ट तीसुकोच्चायि। राजेश टच श्रीवार केरळलोनि अरकुलंलो जन्मिंचाडु। कलरी ट्रेनिंग कूडा तीसुकुन्नाडु। 1992 डिजाइन अंड डैरेक्षन लो बैचलर डिग्री तीसुकुन्नाडु। राजेश टच श्रीवार मोदटि फ्यूचर फिल्म इन द नेम आफ् बुद्धा 2002 ओएसएलओ इंटरनेशनल फिल्म फेस्टिवल प्रदर्शिंचारु। अलागे 2003 कैनस फिल्म फेस्टिवल प्रदर्शिंचारु। ई सिनेमा ट्रू इवेंट्स मीद तीयडम जरिगिंदि। राजेश टच श्रीवार डैरेक्ट गा रेंडु तेलुगु सिनेमालु चेशाडु। राजेश टच श्रीवार डैरेक्ट चेसिन ह्यूमन ट्राफिकिंग गुरिंचि तीसिन सिनेमा ना बंगारु तल्लि विमर्शकुल सैतं आकट्टुकुंदि। टच श्रीवार पोर्ट्रेट चेसिन विधानं अंदरिकी नच्चिंदि। अनामिका द नेमलेस अने డాక్యుమెంటరీని ముంబై కోల్కతా ఢిల్లీలో షూట్ చేశారు। ఈ డాక్యుమెంటరీకి బెస్ట్ ఫారిన్ అవార్డ్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో మరియు బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డ్ ఆఫ్ ద హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు। రాజేష్ టచ్ శ్రీవారికి నేషనల్ అవార్డ్స్, నంది అవార్డ్స్తో పాటు ఫారిన్ ఫెస్టివల్ అవార్డ్స్ కూడా వచ్చాయి। రాజేష్ టచ్ శ్రీవార్ ప్రొడక్షన్ డిజైనర్గా, స్క్రీన్ రైటర్, డైరెక్టర్గా పనిచేస్తున్నాడు। అతను తీసిన ప్రతి ఒక్క సినిమా చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చింది। అతనికి ఎన్నో అవార్డులు కూడా సంపాదించి నా బంగారు తల్లి ప్రెస్ మీట్లో సమంత ఇలా మాట్లాడింది। ఎంటర్టైన్మెంట్ కోసమో, రికార్డ్ కలెక్షన్ కోసమో తీసిన సినిమా కాదు ఇది। నేడు సొసైటీలో జరుగుతున్న విషయాలతో యథార్థంగా జరిగిన అంశాన్ని సినిమా రూపంలో తెరకెక్కించారు। ఈ చిత్ర బృందానికి నా అభినందనలు। అంజలి కూడా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడింది। కథానాయకగా పరిచయమైన 5 ఏళ్లలో ఇటువంటి ఒక సినిమా చేయనందుకు నేను సిగ్గుపడుతున్నాను। సినిమా చూస్తున్నంతసేపు కన్నీరు వస్తూనే ఉంది। అంతగా నా మనసుకు తాకిన సినిమా ఇది। అందుకే ఈ సినిమా గురించి నలుగురికి తెలియాలనే ప్రచారంలో భాగం